ద్విచక్ర వాహనాలపై అనధికారికంగా పోలీస్ ప్రెస్ ఆర్మీ స్టిక్కర్లతో రైడింగ్ చేస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా జుల్పించారు. పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ రైడ్ నిర్వహించి జరిమానా విధించారు. వాహనదారుల చేతనే పోలీస్ ప్రెస్ ఆర్మీ స్టిక్కర్లను తొలగింపజేశారు. పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై అనధికారికంగా ప్రెస్ పోలీస్ ఆర్మీ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వాహనదారులకు ఫైన్ వేసి ద్విచక్ర వాహనాలపై ఉన్న స్టిక్కర్లను వాహనదారుల చేతనే తొలగింపజేశారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన ద్విచక్ర వాహనదారులకు సైతం జరిమానా వేసి వాహనాలను ట్రాలీ ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ సూచనల మేరకు పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై అనధికారికంగా పోలీస్ ప్రెస్ ఆర్మీ పేర్లతో స్టిక్కర్లు వేసుకుని తిరగడం వల్ల ప్రజలను మిస్గైడ్ చేసే అవకాశం ఉందని, ఎవరు అనధికారికంగా ఎలాంటి స్టిక్కర్లు వేసుకోకూడదని రామగుండం సీసీ చెప్పడం జరిగిందని అన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. అనధికారికంగా వాహనాలపై పోలీస్ ప్రెస్ ఆర్మీ స్టిక్కర్లు వేసుకున్న వారికి జరిమానా వేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాహనాలను జప్తు చేయడం జరిగిందని తెలిపారు. గౌరవ రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు, అట్లాగే ట్రాఫిక్ ఏసీపి గారి సూచనల మేరకు పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ జరపడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే నంబర్ ప్లేట్ లేని వాహనాలు ఉన్నారో, అట్లాగే వెహికల్స్పై వారి వాహనాలపై పోలీస్ అని, అట్లాగే ప్రెస్ అని, అట్లాగే ఆర్మీ అని ఇతర రకరకాల డిపార్ట్మెంట్ల పేరు రాసుకుంటూ వాటిని నడుపుతూ ఉన్నారు. కాబట్టి వాహనదారులందరికీ మా యొక్క పోలీస్ వారి హెచ్చరిక ఏంటంటే, ఎవరైనా అనధికారికంగా, అధికారిక వాహనాలు ఉంటే వేరు, అనధికారిక వాహనాలపై ఇటువంటి డిపార్ట్మెంట్లు స్టిక్కర్స్ వాడి పబ్లిక్ని లేకుంటే దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎవరు కూడా అటువంటి పెట్టుకోవద్దని ఆల్రెడీ గతంలోనే గౌరవ సిపి గారు దానికి చెప్పడం జరిగింది. సో అందరూ కూడా ఎటువంటి స్టిక్కర్స్, అనధికార స్టిక్కర్స్ ఎవరు పాడద్దు. ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్, నియమ నిబంధనలు పాటిస్తూ యథాతథంగా నంబర్ ప్లేట్లు పెట్టుకొని, వాహనాలకు నంబర్ ప్లేట్ పెట్టుకొని, అట్లాగే హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సక్రమంగా ట్రాఫిక్ క్లియర్గా ఉండేటట్లుగా చూసుకోవాలని చెప్పేసి వాహనదారులందరికీ మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు ఏవైతే నంబర్ ప్లేట్లు సరిగా లేని వాటికి, మరియు అనధికారికంగా ఈ డిపార్ట్మెంట్ల పేర్లు రాసుకున్నటువంటి వారికి నంబర్ ప్లేట్లు జరిమానా విధించడం జరిగింది. అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో వాహనాలను కూడా జప్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.